ఎందుకంటే ఇప్పుడు ఈ మండల అధ్యక్షులు కావచ్చు, మండల సెక్రటరీ కావచ్చు, గ్రామ అధ్యక్షులు కావచ్చు, గ్రామ సెక్రటరీ కావచ్చు, ఉన్నాం సార్ మా కమిటీ, గ్రామ కమిటీ చాలా చక్కగా ఈ పల్లెటూళ్ళు ఏవైతే గ్రామంలో విషయాలు ఉన్నాయో, ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో చాలా బాగా చెప్పారు. మెయిన్గా మరి వేది మీద ఉన్న నాయకులు మిట్ట పాపస్వామి గారు కానీ, పోన్ నాగేశ్వరరావు గారు, అలాగే మామశెట్టి ప్రసాద్ గారు, అలాగే మన వేంట శ్రీనివాస్ గారు, చాలా మంది ఉన్నారు కదా వేది మీద నాయకులందరూ ప్రత్యేకించి ధన్యవాదాలు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడారు, మీకు అందరికీ అర్థమై ఉంటుంది. మెయిన్గా మీకే బాగా విషయాలు మీకు తెలుసు. ఒక ఈ ఊరి గ్రామే తీసుకోండి, లైట్ల గురించి చెప్పారు మన తెలుగుదేశం పార్టీలో ఉండగా నాగేశ్వరరావు గారు చెప్పారు, ఈ రోడ్లు వేసినా, లైట్లు బాగా వెలిగినా, డ్రైనేజీ వ్యవస్థ ఉన్నా, అన్ని తెలుగుదేశం పార్టీలో అది 100% కరెక్టా కాదా? మనం పార్టీలో చేసామని మనం గొప్పగా చెప్పుకోవట్లేదు. ఏదైనా గ్రామాలు అభివృద్ధి చెందినవి అంటే అప్పుడైంది తెలుగుదేశం. ఇప్పుడు ఎక్కడ మీరు బేవారం, మీ ఊళ్ళు చాలా బాగున్నాయి, బేవారం టౌన్ చూడండి, ఎవరైనా అడుగు పెట్టగలుగుతున్నామా? నా ఓరినా ప్లేస్ రోడ్డు మీద ఆ వరి పండించవచ్చు, కొన్ని రోడ్లు అలాగే ఉన్నాయి మునిగిపోయి వర్షం వస్తే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి అది. కానీ ఇవన్నీ కూడా పోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి అని అందరి మనసుల్లోనూ ఉంది, ప్రతి ఒక్కరి మనసుల్లో. అంటే దాన్ని మనం ఏం చేయాలి? ప్రతిగా పనిచేయాలి. ఏదైతే ఈ సమస్యలు ఉన్నాయో ప్రజల్లో తీసుకెళ్ళాలి, ప్రతి ఇంటికాడ చర్చ జరగాలి. మీరు ఈ టీ అవుతారు, టీ వడ్డీ దగ్గర కావచ్చు, ఒక రచ్చబడి దగ్గర కావచ్చు, ఒక గుడి దగ్గర కావచ్చు, 10 మంది కూర్చున్నప్పుడు ఈ చర్చ అని ఏదైతే మనం మాట్లాడుకున్నామో కూడా ఆ విషయం మీద చర్చించండి. చంద్రబాబు నాయుడు గారు ఉండగా తెలుగుదేశం ఉండగా ఏం ఎలా ఉంది, ఇప్పుడు ఈ 3 సంవత్సరాల కాలంలో ఎలా ఉంది అని, మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది అనేది ఒక్కసారి చర్చ చేయండి. మీరు 10 మంది తెలియజేయండి. మరి వేటకు వెళ్ళినా, కూలీలకు వెళ్ళినా, అలాగే ఇక్కడికి ఏమైనా ఆరోగ్య సమస్యలు సరే, భీమవరం పట్టణానికి 20 నిమిషాల్లో వచ్చే విధంగా భీమవరం నుంచి దొంగబిండి వరకు, అలాగే భీమవరం నుంచి లోసర్ వరకు, అలాగే భీమవరం నుంచి కాళీపట్నం వరకు, మరి డబుల్ లైన్ రోడ్లు కొన్ని కోట్ల రూపాయలతో వేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అని మీరు ఒకసారి ఆలోచన సమర్పించారు. అది ఆలోచించండి. ఇవాళ గ్రామాల పరిస్థితి మారిపోయిందంటే ఈ రోడ్డు రవాణా సంస్థ, రవాణా వ్యవస్థ మనం అంత గొప్పగా చేసిన వల్లే ఇవాళందరూ జీవితాలు ఆ రోజు 1 లక్ష రూపాయలు 10 లక్ష రూపాయలు భూములు తెచ్చడం కానీ అన్ని కార్యక్రమాలు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఒక కొత్త బస్సు వారి గురించి చెప్పారు, పంచాయతీ ఆఫీస్ కోసం బసవన చంద్రరావు గారు తప్పనిసరి ఉండగా ఇంకా 2-3 నెలల్లో ఆయన పదవి అయిపోతాం అనగా మేము డైరెక్ట్ గా అప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ పంచాయతీ భవనం కూలిపోతుందని చెప్పేసి అన్నప్పుడు 12,50,000 రూపాయలు శాంక్షన్ చేసి తీసుకొచ్చి ఆ బిల్డింగ్ పడగొట్టి దాంట్లో శంకుస్థాపన చేసి ఆ శాంక్షన్ కూడా మీ గ్రామానికి ఇచ్చాం. తర్వాత ప్రభుత్వం మారుతుంది కాబట్టి మాకు కట్టాలని బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రభుత్వం మీరు చూశారు కదా వ్యవస్థలు పెట్టి మన 60% పూర్తయిన పావరాలనే ఆటంకించేశారు. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న 2 లక్షల ఇళ్లు పూర్తయిపోయి ఇంకా కొద్ది గొప్ప 10% 20% పని చేయాలన్న పరిస్థితిలో అవన్నీ రివర్స్ అల్లి కూడా సుమారు 2 సంవత్సరాల నుంచి మరి వారు ఎన్నో కష్టనష్టాలు పడుతున్నారు. అమరావతి రాజధాని అంటే ఈ రాష్ట్రానికి 13 జిల్లాలు, 13 జిల్లాలకి మధ్యలో ఉంది అమరావతి. మరి ఆ అమరావతి రాజధాని చేసినట్లయితే మనందరికీ కూడా అన్ని జిల్లాల వారికి కూడా ఎంతో సౌకర్యంగా ఏదైనా సెక్రటరీలో పనున్నా, హైకోర్టులో పనున్నా, అసెంబ్లీ దగ్గరికి ప్రజాప్రతిని ద్వారా వెళ్ళి పని చేయించుకోవాలన్నా అందరికీ అందుబాటులో ఉండేది. మరి దాన్ని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజుని శాసనసభలో ఆయన ఏకగ్రీవంగా ఆమోదం కూడా చేశారు. చేసిన తర్వాత దాన్ని 3 రాజధానులు చెప్పి ఈ ప్రాంతాలను అయ్యాను అటు ఉత్తరాంధ్ర